ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీనివాస మంగాపురంలో లోక కళ్యాణార్థం శ్రీనివాస మహాయాగం. కళ్యాణ వెంకటేశ్వరుని సన్నిధిలో శాస్త్రోక్తంగా అంకురార్పణ. ఆధ్యాత్మిక నగర నిర్మాణానికి టిటిడి శ్రీకారం. తిరుపతి సమీప ప్రాంతాల్లో స్థలాన్ని పరిశీలించిన జేఈఓ. టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అష్టోత్తర శతకుండాత్మక శ్రీనివాస మహాయాగానికి బుధవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. అనంతరం యాగశాలలో ఋత్వికులు శ్రీనివాస మహాయాగాన్ని ఆగమోక్తంగా ప్రారంభించారు. ఈ క్రతువుల్లో టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్, టిటిడి ఆగమ పండితులు, 4 రాష్ట్రాల నుంచి విచ్చేసిన ఋత్వికులు పాల్గొన్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అర్చా స్వరూపంగా కొలువు తీరిన పుణ్య ప్రదేశం శ్రీనివాస మంగాపురం. నారాయణవనంలో శ్రీ పద్మావతి అమ్మవారిని పరిణయమాడిన శ్రీనివాసుడు ఈ క్షేత్రంలో 6 నెలలు ఆవాసం ఉన్నట్టు స్థల పురాణం. త్రివేణి సంగమ క్షేత్రంగా వినుతికెక్కిన శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణం శ్రీనివాస మహాయాగానికి వేదికగా నిలిచింది. లోక కళ్యాణార్థం టిటిడి తలపెట్టిన ఈ యాగానికి బుధవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ చక్రతాల్వారును వేర్వేరు తిరుచులపై ఆలయంలోని ప్రధాన యాగశాలలో వేంచేపు చేశారు. అనంతరం ఆగమ పండితులు, అర్చకులు కలశస్థాపన, కలశపూజ, పుణ్యాహవచనం, విశ్వక్సేన ఆరాధన, సంకల్ప పూజ తదితర వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆపై అర్చకులు పుట్టమట్టిని సేకరించి యాగశాలకు తీసుకువచ్చారు. టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ దంపతులు ఆగమ పండితులకు కంకణ ధారణ చేసి సంకల్ప పూజలు నిర్వహించారు. తరువాత యాగశాలలో పుట్టమట్టిని, నవధాన్యాలను ఉంచి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించి అష్టోత్తర శతకుండాత్మక శ్రీనివాస మహాయాగం నిర్విఘ్నంగా సాగాలని కాంక్షిస్తూ అంకురార్పణ చేశారు. అనంతరం ప్రధాన వేదికలోని 7 హోమగుండాల్లో మరో 3 ప్రత్యేక షెడ్లలో ఏర్పాటు చేసిన 108 హోమగుండాలలో శ్రీనివాస మహాయాగం ఆగమోక్తంగా ప్రారంభమైంది. ఈ మహాక్రతువులో టిటిడి వైఖనస ఆగమ పండితులు, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి సుమారు 150 ఋత్విక్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ శ్రీనివాస మహాయాగం విశిష్టతను వివరించారు. ఓం నమో వెంకటేశాయ. అష్టోత్తర శతకుండాత్మ శ్రీనివాస మహాయాగం 2012 శ్రీనివాస మంగళంలో ఉన్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో నిర్వహించడం జరిగింది. మరి ఇప్పుడు 7 గ్యాప్ తర్వాత ఈ సంవత్సరం మళ్ళీ ఈ మహాయాగం శాస్త్రోక్తంగా నిర్వహించడానికి ఈ 3 రోజుల పాటు 16 నుంచి 18 వరకు ఏర్పాటు పూర్తి చేశాం. 108 హోమగుండాలు ఏర్పాటు చేసి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఈ 4 రాష్ట్రాల నుంచి ఎంతో అనుభవం ఉన్నటువంటి 108 ఋత్వికుల్ని ఆహ్వానించి అంకురార్పణ కార్యక్రమం నిర్వహించాం. తిరుమల కళ్యాణకట్టలో విధులు నిర్వహిస్తున్న శ్రీవారి సేవ క్షురకులకు టిటిడి అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి వస్త్ర బహుమానం అందజేశారు. చెన్నైకి చెందిన దాత కుప్పుస్వామి శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా మహిళా క్షురకులకు 2 జతల చీరలను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా టిటిడి అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి పురుషుల క్షురకులకు కూడా వస్త్ర బహుమానం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో 668 కళ్యాణకట్ట శ్రీవారి సేవ క్షురకులకు 10 లక్షల రూపాయలు విలువ చేసే పంచలు, చొక్కాలను దాత కుప్పుస్వామి కానుకగా ఇచ్చారు.
టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి బుధవారం సాయంత్రం ఈ వస్త్రాలను పురుష క్షురకులకు బహుమానంగా అందజేశారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో టీటీడీ నిర్మించ తలపెట్టిన ఆధ్యాత్మిక నగర నిర్మాణానికి తిరుపతి జేఈఓ పి బసంత్ కుమార్ స్థల పరిశీలన జరిపారు. టీటీడీ చీఫ్ ఇంజనీర్ రామచంద్రారెడ్డి, ఎస్సీ రమేష్ రెడ్డి, డిఎఫ్ ఫణికుమార్ నాయుడు, ఎస్టేట్ ఆఫీసర్ దేవేందర్ రెడ్డిలతో కలిసి జేఈఓ బుధవారం తిరుపతిలోని పలు ప్రాంతాలను ఇందుకోసం పరిశీలించారు. ముందుగా జూపార్క్ రోడ్డులోని దేవుల్లోక్ ప్రాంతంతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో స్థల పరిశీలన చేశారు. తరువాత తిరుపతి సమీపంలోని పిచ్చినాడుపల్లి గ్రామంలో ఉన్న టీటీడీ స్థలాన్ని కూడా వీరు పరిశీలించారు. ఈ సందర్భంగా స్థల సేకరణ విషయమై ఆయన అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో టీటీడీలోని పలు శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. శ్రీ మహావిష్ణువు దుష్ట సంహరణార్థం, శిష్ట సంరక్షణార్థం ఎన్నో విశేష అవతారాలతో ఈ భూమిపై కొలువు తీరి పూజలు అందుకుంటున్నారు. అటువంటి వాటిలో తొలి అవతారం మత్స్యావతారం. వేదభూమి పుణ్య భారతదేశంలో ఎంతో అరుదుగా మత్స్యావతార నారాయణుడి ఆలయాలు మనకు దర్శనమిస్తుంటాయి. అటువంటి వాటిలో ఒకటి కరీంనగర్ జిల్లాలోని కొత్తగట్టు శ్రీ మత్స్యగిరీంద్ర స్వామివారి దేవాలయం. ఎంతో పురాణ ప్రాశస్త్యాన్ని, చారిత్రక నేపథ్యాన్ని సంతరించుకున్న మత్స్యగిరీంద్రుడి ఆలయ విశేషాలు ఇప్పుడు చూద్దాం. విశ్వ సంక్షేమం కోసం శ్రీమన్నారాయణుడు దాల్చిన ఆది అవతారం మత్స్యావతారం. వేదాలను రక్షించి వేదనారాయణుడిగా అవతరించిన ఆ మహావిష్ణువు మత్స్యావతార మూర్తి, సమస్త లోకాలకు పూజనీయం. సోమకాసురుడనే రాక్షస సంహారానంతరం ముల్లోకవాసులు మత్స్యనారాయణుడి దివ్యానుగ్రహాన్ని పొంది వేదోద్ధార విచారమతే సోమక దానవ సంహరతే మీనాకార శరీర నమో భక్తంతే పరిపాలయమాం అంటూ స్తుతించి పరమానంద భరితులవుతారు. అంటే వేదాలను తిరిగి లోకానికి అందించి భక్తజన పోషక కారకుడైన నారాయణ, సదా నీ సేవలో మమ్ము తరించని అని అర్థం. అటువంటి విశేషాలను గుణగణాలుగా పుణికిపుచ్చుకున్న విష్ణుమూర్తి మత్స్యస్వరూపానికి భూలోకంలో ఎంతో అరుదుగా ఆలయాలు ఉన్నాయి. వాటిలో ఒకటి తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలోని కొత్తగట్టు శ్రీ మత్స్యగిరీంద్రస్వామి దేవాలయం. స్వామివారు ఈ ప్రదేశంలో మత్స్యావతారంలో స్వయం వ్యక్తంగా సాక్షాత్కరించి పూజలందుకోవడం వెనుక గొప్ప పురాణ ఇతిహాసగాథ దాగి ఉంది. కృతయుగానికంటే పూర్వం సృష్టికర్త బ్రహ్మదేవుడి కర్ణాల నుండి ఉద్భవించిన సోమకాసురుడు చతుర్వేదాలను అపహరించి సప్త సముద్రాల కింద దాచి ఉంచుతాడు. వేదాల దిశానిర్దేశం లేక లోకం అంతటా కళ్యాణకారకాలైన పూజాదులు, యజ్ఞయాగాదులు నిలిచిపోయి శూన్యత ఏర్పడుతుంది. ఆ సమయంలో దేవతలు, ఋషులు శ్రీ మహావిష్ణువు చెంత మొరపెట్టుకుంటారు. వారి మొర ఆలకించిన దయాసముద్రుడు శ్రీహరి మత్స్యావతారంలో సముద్రం అడుగుకు చేరుకుని సోమకాసురుణ్ణి సంహరించి వేదాలను ఉద్ధరిస్తాడు. మహావిపత్కర పరిస్థితుల నుంచి లోకాన్నంతటినీ యథాస్థితికి తీసుకువచ్చిన స్థితి కారకుడు నారాయణుణ్ణి మత్స్యరూపంలోనే ఈ భూమిపై కొలువు ఉండమని పలువురు మహర్షులు శరణు వేడుతారు. వారి అభీష్టం మేరకు స్వామివారు ఏకశిలాగిరిపై స్వయం వ్యక్తంగా ఒకప్పుడు పూర్తి జలరాశిగా ఉండి ప్రస్తుతం మనం చూస్తున్న కొత్తగట్టు ప్రాంతంలోని ఏకశిలాగిరిపై వెలిశారని స్థల పురాణం. ఇందుకు నిదర్శనంగా మనం ఈ కొండపై ఎల్లవేళలా జల కళతో కళకళ్లాడే కోనేరును వీక్షించవచ్చు. అనంతర కాలంలో 18వ శతాబ్దంలో కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు తన విజయ యాత్రలో భాగంగా ఒకరోజు రాత్రి ఈ ఏకశిలాగిరిపై విశ్రమిస్తాడు. ఆ సమయంలో స్వామివారు గణపతి దేవుడికి స్వప్న సాక్షాత్కారమిచ్చి తాను వెలసిన ఈ ప్రదేశంలో ఓ ఆలయాన్ని నిర్మించమని ఆదేశిస్తాడు. హరి ఆజ్ఞను తూచా తప్పకుండా మరుసటి క్షణం నుంచే గణపతి దేవుడు ఆలయ నిర్మాణం చేపడతాడు. కాని కొంతకాలం గడిచిన పిదప కారణాంతరాల వల్ల కాకతీయ సామ్రాజ్యం అంతరించిపోయి ఆలయ నిర్మాణం ఆగిపోతుంది. తర్వాతి కాలంలో ఈ కొండపై యజ్ఞయాగాదులు చేపట్టిన కొందరు మహర్షులు స్వామివారి ఆలయ నిర్మాణం పూర్తి చేసినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. ప్రశాంత వాతావరణంలో ఆహ్లాదకర పచ్చటి పంట పొలాల మధ్య
ఎత్తైన కొండపై నెలవైన స్వామివారి ఆలయానికి భక్తులు చేరుకోవడానికి వీలుగా మెట్ల మార్గం ఉంది. ముందుగా కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించిన పిదప స్వామి సన్నిధికి చేరుకున్న భక్తులు గుహలాంటి గర్భాలయంలో చతుర్భుజ సమన్వితంగా మత్స్యాభరణ భూషితంగా అనంత తేజోకిరణ శోభితంగా దర్శనమిచ్చే మత్స్యగిరీంద్రుణ్ణి దర్శించుకుని ముగ్ధులవుతారు. అపార కరుణాంతరంగడిగా అనుగ్రహించే మత్స్యగిరీంద్రుడు ఈ క్షేత్రంలో సంతాన వరప్రదాతగా భక్తుల కోరికలను నెరవేరుస్తూ ఉంటారు. స్వామివారికి త్రికాలార్చనతో పాటు అన్ని విశేష ఉత్సవాలను అగమోక్తంగా నిర్వహిస్తారు. స్వామివారి చెంతనే ఓవైపు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మత్స్యగిరీంద్రుడి ఉత్సవమూర్తులు, మరోవైపు శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లు, పాదభాగంలోని పళ్ళెరంలో పారాడే చిన్నికృష్ణుడు, మరికొన్ని సాలగ్రామాలు పూజనీయంగా భాసిల్లుతున్నాయి. భక్తులు సభక్తిపూర్వకంగా స్వామివారిని పరివారమూర్తులను సేవించి వెలుపలకు చేరుకుంటారు. ఇక ఉపాలయాల సముదాయంలోని సింధూరవర్ణ ప్రకాశిత అంజనీసుతుణ్ణి, శ్రీ గౌరీ శంకరుణ్ణి పూజించి నవగ్రహ మండపంలో ప్రదక్షిణలు చేస్తారు. ఇక ఆలయానికి అతి సమీపంలో శ్రీ లక్ష్మీ నారసింహ స్వామివారు నెలవైన మరో గుహ కూడా భక్తులకు దర్శనమిస్తూ ఉంది. శ్రీ మత్స్యగిరీంద్రుడి విన్నపం మేరకు హిరణ్యకశ్యపుణ్ణి సంహరించిన వీర గంభీర వదనంతో వర్ణశోభిత రాగరంజిత కరుణా వీక్షణాలతో స్వామివారు ఈ గుహలోని ఓ పెద్ద రాయిపై నెలవై క్షేత్ర పాలకుడిగా ఆరాధనలు అందుకుంటున్నారు. ఆ స్వామిని శరణు వేడుకుంటే అపమృత్యు భయం తొలగి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని ఐతిహ్యం. ఇక ఏటా మాఘమాసంలో అంగరంగ వైభవంగా జరిగే మత్స్యగిరీశుడి బ్రహ్మోత్సవాలకు, జాతర కళ్యాణోత్సవాలకు వేలాదిగా భక్తులు తరలివస్తారు. ఆశ్రిత భక్తవత్సలుడిగా, అనుగ్రహ స్వరూపుడిగా, అరుదైన ఆది అవతారంతో అనుగ్రహిస్తున్న కొత్తగట్టు శ్రీ మత్స్యగిరీంద్ర స్వామివారి దివ్యాశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుందాం. ఓం నమో వెంకటేశాయ. హైదరాబాద్ మహానగరంలోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక దివ్య శోభతో ప్రకాశించాయి. ఆశ్వయుజ మాసాన నగరంలోని పలు శ్రీ ఆంజనేయ స్వామి, గణనాథుడు, శారదామ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజాదికాలు అత్యంత వేడుకగా జరిగాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. కాచిగూడలోని కంచి కామకోటి పీఠ పాలిత శ్రీ శ్యామ్ మందిరంలో నెలవైన శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో స్వామికి విశేష అర్చనలు చేశారు. గర్భాలయంలో సింధూరం, స్వర్ణాభరణాలు, తమలపాకులు, పూలమాలలతో అలంకరింపబడి గదాధారి అయి దర్శనమిస్తున్న శ్రీ వీరాంజనేయ స్వామికి అష్టోత్తర శతనామార్చనలు చేసి మంగళ నిరాజనలు సమర్పించారు. భక్తులు వీరాంజనేయును దర్శించి భక్తితో సేవించారు. అలాగే రామ్కోటిలోని శ్రీ శక్తి గణపతి ఆలయంలో విశేష అర్చనలు చేశారు. గర్భాలయంలో శక్తి సమేతుడై కొలువైన గణపతి మూలమూర్తిని పట్టు పీతాంబరాలు, రజత కవచం, స్వర్ణాభరణాలు, పూలమాలలతో అలంకరించారు. పూలు, గరికతో సహస్రనామార్చనలు చేసి మంగళహారతులు నివేదించారు. భక్తులు శక్తి గణపతిని దర్శించి సేవించారు. ఇక నల్లకుంటలోని శ్రీ శృంగేరి శంకరమఠంలో చంద్రోదయ ఉమావ్రతం వైభవంగా నిర్వహించారు. గర్భాలయంలో కొలువైన శ్రీ శారదా అమ్మవారి మూల విరాట్టుకు స్వర్ణ కవచం, స్వర్ణాభరణాలు, చామంతి, గులాబీ, సంపంగి తదితర పరిమళ భరిత పూలమాలలతో మనోహరంగా అలంకరణలు చేశారు. తరువాత చంద్రోదయ ఉమావ్రతం నిర్వహించి ఆనందకర్పూర నీరాజనలు నివేదించారు. భక్తులు అమ్మవారిని దర్శించి భక్తి ప్రపత్తులతో ఉమావ్రతాన్ని ఆచరించారు. అలాగే మారేడుపల్లిలోని శ్రీ శృంగేరి సిద్ధి వినాయక స్వామి ఆలయంలో అట్లతద్ది పురస్కరించుకొని చంద్రోదయ ఉమావ్రతాన్ని నిర్వహించారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి మూల విరాట్టుకు కిరీటం, స్వర్ణాభరణాలు, పసుపు, కుంకుమ, పూలమాలలతో సుందరంగా అలంకరణలు చేశారు. చంద్రోదయ ఉమావ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి మంగళ నీరాజనలు నివేదించారు. శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయంలో విఘ్నేశ్వరునికి గజపూలమాలలు, చందనం, విభూతితో అలంకరణ చేశారు. అష్టోత్తర శతనామార్చనలు చేసి మంగళహారతులు నివేదించారు. భక్తులు గణపతిని దర్శించి ఉమావ్రతంలో భక్తి ప్రపత్తులతో పాల్గొన్నారు. అటు సికింద్రాబాద్లోని ప్రసిద్ధ శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఆశ్వయుజ బహుళ తదియను పురస్కరించుకుని చంద్రోదయ ఉమావ్రతాన్ని నిర్వహించారు. గర్భాలయంలో కిరీటం, స్వర్ణాభరణాలు, పసుపు, కుంకుమ, గాజులు, నిమ్మకాయల హారాలతో
తేజోవంతంగా దర్శనమిస్తున్న అమ్మవారికి అర్చక స్వాములు కుంకుమార్చనలు చేశారు. చంద్రోదయ ఉమావ్రతాన్ని నిర్వహించి మంగళ నీరాజనాలు నివేదించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పించి చంద్రోదయ ఉమావ్రతంలో పాల్గొన్నారు. స్కాట్లాండ్ దేశం గాస్కో పట్టణంలోని దేవాలయంలో లక్ష్మీ సరస్వతి దుర్గా అమ్మవార్ల ప్రతిష్టాపనోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు జలాదివాసం, శయ్యాదివాసం తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించి అమ్మవార్లను శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. భక్తులు అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తరువాత జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లా ఐనవిల్లి గ్రామంలో వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో స్వామికి విశేష పూజాదికాలు, హోమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారిని మూషక వాహనంపై కొలువుదీర్చి సీతారామచంద్ర స్వామివారి ఆలయ ప్రాంగణానికి వేంచేవు చేశారు. అక్కడ గణపతి పూజ, పుణ్యాహవాచనం తదితర కార్యక్రమాలు జరిపి పంచామృత మండపారాధనలు చేశారు. వివిధ రకాల ఫలరసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాలు జరిపారు. తరువాత గరిక పూజలు చేసి ఆలయ ప్రాంగణంలో గణపతి హోమాలు నిర్వహించి పూర్ణాహుతి జరిపారు. చిత్తూరు జిల్లా తీర్థం గ్రామంలో కొలువైన రామాలయంలో వార్షికోత్సవాలు సంబరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రామచంద్రుడి రథోత్సవం భక్తిరసభరితంగా కొనసాగింది. శ్రీ సీతారామ లక్ష్మణులను పలు రకాల పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో నయన మనోహరంగా అలంకరించి రథంపై వేంచేపు చేసి మంగళహారతులు అందజేశారు. అనంతరం భక్తుల జై శ్రీరామ్ నామస్మరణల మధ్య తీర్థం గ్రామ వీధుల్లో స్వామివారి రథోత్సవం అత్యంత కోలాహలంగా సాగింది. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో కొలువైన పురాతన శ్రీ చింతల వెంకటరమణ స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారి రథోత్సవం కనుల పండుగ నిర్వహించారు. తొలుత రథానికి అలంకరణలు చేసి పూజలు చేశారు. అనంతరం సర్వలంకార భూషితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చింతల వెంకటరమణ స్వామివారి ఉత్సవమూర్తులను రథంపై కొలువుదీర్చి హారతులు సమర్పించారు. తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, గోవిందనామ స్మరణల నడుమ భక్తులు రథాన్ని ముందుకు నడిపించారు. ఆద్యంతం ఆధ్యాత్మిక భరితంగా సాగిన రథోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొని శ్రీ చింతల వెంకటరమణుని దర్శించుకుని సేవించారు. అలాగే అనంతపురం సమీపంలోని శారదానగర్లో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఆశవీజ మాసాన్ని పురస్కరించుకుని పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేకువజామునే పాలు, పెరుగు, తేనె, చక్కెర, వివిధ ఫలరసాలతో స్వామివారిని అభిషేకించారు. స్వామివారి మూలమూర్తిని సుగంధ భరిత పుష్పాలు, గరికతో చక్కగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు పార్వతీ తనయుని దర్శించుకుని సేవించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.